నమస్కారం విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి అంతర్జాతీయ యువత దినోత్సవంగా తెలుగు యువత డిమాండ్ అనంతపురం జిల్లా పామిడి మండలంలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించిన అమరా ప్రజా సమస్యలు పట్టించుకోండి నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ డిమాండ్ करीमनगर मंत्री गंगुलापै मेयर सुनील रावपै मंडिपड्ड सिटी कांग्रेस अध्यक्षुडु कोमटिरेड्डी नरेंद्र रेड्डी मोहरं प्रारंभमैन संदर्भंगा नगर पोलीस कमिश्नर डबीर्पुरा प्रांतंलोनी बीबीका आलयंनु संदर्शिंचारु ईनाडु 20न ऊरेगिंपु उंटुंदनि दीनिलो अंबारी पाल्गोंटुंदनि सीपी तेलिपारु प्रति ओक्करू मास्क धरिंचालनि तेलिपारु पोलीस बंदोबस्त भारीगा एर्पाटु उंटुंदनि नगर सीपी तेलिपारु अम्मा थोड़ा जो साइड में बैठो అంతర్జాతీయ యువత దినోత్సవంగా తెలుగు యువత ఆధ్వర్యంలో పుత్తూరులోని అంబేద్కర్ కోడలలో యువత సమస్యల పట్ల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ ఉద్యోగాలు రావని ఆత్మహత్యకు నిరుద్యోగుల చావుకు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఎస్పీ ఆదేశాల మేరకు తాడిపత్రి డీఎస్పీ రామగిరి దిగుబతాండా గ్రామంలో నాటుసారా బట్టీలు ఉన్నాయన్న సమాచారంపై సిబ్బందితో ప్రత్యేక దాడులు చేశారు. రెండు నాటుసారా బట్టీల్లో 600 లీటర్ల ధ్వంసం చేశారు. నాటుసారా బట్టీలను పెట్టి సారాన్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలకాటమాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే వారిని గ్రామ బహిష్కరణ చేస్తామని ఇందులో సందేహం లేదని ఎంతకాలం ఇలా ఉంటారని అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని హెచ్చరించారు. ఇందులో కానిస్టేబుల్ హోంగార్డ్ రాజ్మన్ పాల్గొన్నారు. వైకప్ప ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులను చేయడం మానేశారని దానివల్ల రోడ్లపై ఏర్పడ్డ గుంతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. పుత్తూరు పట్టణంలోని 26 వార్డులోని శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ వద్ద నుంచి గేటు పుత్తూరును కలిపే రహదారిపై ఏర్పడిన గుంతల వద్ద కూర్చుని నిరసన తెలిపారు. పర్మిషన్ తెచ్చుకున్న ప్రదేశంలో పద్ధతి ఉండేది ఎత్తు వేసి వాళ్ళు వచ్చారు ఉద్దేశిస్తారు
ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ యువజన పార్టీ నాయకులు నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా ఆయన యువజన నాయకుల సమక్షంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవంలో పాల్గొన్న మా యువనాయకులు బండారు అప్పలనాయుడు గారికి మా యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజే ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఎన్నికల ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు, అందులో ప్రత్యేకంగా యువత గురించి చూసుకుంటే ప్రతి ఏటా క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాలు గడిచింది, ప్రతి ఏటా మొదటి నెలలో వైసీపీ క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటున్నారు. వైసీపీ నాయకులు తప్పించి ఏ రోజు కూడా ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అయితే యువత నుంచి ఏదైతే ప్రెజర్ పెడుతున్నారో దానికి మన క్యాలెండర్ రిలీజ్ చేశారు, అందులో ఉన్నవి జాబ్లో అర్థం కావట్లేదు. వికారాబాద్ జిల్లా పెద్దేమూలు మండలంలోని కందనెల్లి తాండా గొట్లపల్లి గ్రామ సమీపాన ఉన్న జిప్సం ఫ్యాక్టరీ నుంచి వెలువడే ప్రాణాంతక విషవాయువుల వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస, కిడ్నీ, లివర్, జ్వరం బారిన పడుతున్నారు. కొంతమంది ప్రజలు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని, పంటకపోవడం వంటి నష్టాలు జరుగుతున్నాయని ఫ్యాక్టరీ నిర్వాహకులు ప్రేమ్ కుమార్కు ఎన్నిసార్లు హెచ్చరించినా అడచివును వేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కూరా ఇట్లా పోయి మాట్లాడు, ఇట్లానే తీసుకోండి, కాలుతారా మెదక్ జిల్లా మాసాయిపేట 44 జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. రామ దేవాలయం సమీపంలో గన్నెల్ బ్రిడ్జ్ కింద నీటిలో పడి ఉన్న 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతదేహాన్ని స్థానిక పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుభాష్ గౌడ్ మృతుడు ఎవరు, ఎలా చనిపోయాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బండి నడుస్తలేదు అన్నట్టు ఆయన లెక్కనే అనిపిస్తుంది నాకైతే. ఈరోజు చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గల మాసాయిపేట మండలం మరియు గ్రామం బంగారమ్మ టెంపుల్ వద్ద కల్వర్ట్ దగ్గర ఒక గుర్తు తెలియని శవం పడి ఉన్నదని చెప్పేసి మేకలు కాసేవారు గ్రామ సర్పంచ్ తెలియజేయాలి. గ్రామ సర్పంచ్ మాకు తెలియజేయడం వల్ల ఇక్కడికి వెంటనే రావడం జరిగింది. వచ్చి అక్కడ లోకల్ వారి సహాయంతో బాడీని కూడా రోడ్డుపైకి షూట్ చేయడం జరిగింది. దాని చుట్టుపక్కల వెతికితే ఆయన అతని జేబులో పడిన వ్యక్తి జేబులో మన పిచ్చి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా 30 లక్షలతో సీసీ రోడ్డు పనులు, 3 లక్షలతో డ్రైనేజ్ పనుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్థానిక తాండాలో సీసీ రోడ్డు నిర్మాణానికి 8 లక్షల రూపాయలు మంజూరు కాగా నేడు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు. గ్రామాలలో డంప్యార్డులు, వైకుంఠ గ్రామాలు నిర్మాణంతో పాటు పల్లె ప్రకృతి వనరులను పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు.
కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక ఆదాయం తగ్గి రాష్ట్రానికి ఇబ్బంది వచ్చింది తప్ప ఇప్పటికే రైతు బంధు రైతు బీమా మన గౌరవ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు ఏ దేశంలో లేవు కేవలం మన దగ్గరనే ఉన్నాయి అట్లాంటి పథకాలను తీసుకురావడం జరిగింది రేపు రాబోయే కాలంలో ఎవరి సొంత స్థలాల వాళ్ళకు ఇళ్లు కట్టాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన తప్పకుండా అది కూడా భవిష్యత్తులో నెరవేరుస్తాము కొద్దిగా కరోనా వల్లనే కొద్దిగా లేట్ అవుతున్నాయి తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు వాటిని మార్చుకోవాలని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని చేపలో చుట్టి ఒక డ్రైనేజ్ పక్కన పెట్టి పనులు సాగిస్తున్నారన్నారు. 24 గంటల లోపల ఆ విగ్రహాన్ని మళ్లీ యథావిధిగా సుందరీకరణ చేసి పెట్టాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని పూర్తి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున తాము పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని హెచ్చరించారు. చేసుకుంటున్న సందర్భంగా ప్లాట్ డమ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ సంబంధించినటువంటి అధికార పార్టీ నాయకులు మంత్రి కానీ మేయర్ కానీ ఇతర టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రణాళిక చెప్పకపోతే మిమ్మల్ని బజారుకి ఇస్తాం, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీ దేశ మరి దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి ఈ నాయకుల పట్ల, మీ వైఖరి పట్ల మేము ప్రతి ఒక్కరిని ప్రజలు జాగృతం చేస్తాం. మీ యొక్క పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం తిరుపతిలోని టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డితో ఆయన సమావేశమయ్యారు. రెండోసారి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పుష్పగుచ్చం అందజేసి మంత్రి గౌతమ్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. రెండుసార్లు టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన జాబితాలో వైవి సుబ్బారెడ్డి 4వ స్థానంలో ఉండడం ఆయన అంకిత భావానికి నిదర్శనమని మంత్రి గౌతమ్ రెడ్డి కొనియాడారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కూడా హాజరై టీటీడీ చైర్మన్కి శుభాకాంక్షలు తెలిపారు. నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా, సెలవమణి దంపతులు నగరి దేశమ్మ దేవాలయంలో శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. దేశమ్మ ఆలయంలో ప్రతి ఏడాది ఆడి మహోత్సవంలో భాగంగా సంప్రదాయబద్ధంగా జరిగే పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా గుండెపూడి గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామదేవత ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక వెంకన్న మాట్లాడుతూ తల్లి చల్లగా గ్రామాన్ని చూడాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ తల్లిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు మేడిద మహేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఏడా
తెలంగాణలో నిరాశ్రయాలు ఎవరూ ఉండకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం తీసుకొచ్చిందన్నారు. ఈ ఇండ్లను పక్కా పేదలకు నిరాశ్రయాలకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం విధిగా పెట్టుకుంది. అక్కడక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు వాళ్లకు సంబంధించిన వారికి ఇప్పించుకోవడం వంటివి జరుగుతున్నాయని ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే సూర్యాపేట జిల్లా కోదాడపట్నం బాలాజీనగర్లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బాలాజీనగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కొందరు తాళాలు వేశారు. అది గమనించిన స్థానిక పేదలు పెద్ద ఎత్తున ఆందోళనలో దిగారు. లేని వాళ్ళందరికీ ఈ రాత్రి సమయంలో ఇక్కడ రాత్రి సమయంలో సార్ మాకు ఇంతకు ముందు 9:30కి తెలిసింది. 9:30కి తెలిసింది బయట వచ్చిన తర్వాత ఇక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు వెళ్ళారు. వెళ్తే ఎందుకంటే అమ్మ చక్కలారా మీకు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు లేని వాళ్ళు బయట నుంచి వస్తున్నారు, మీరు కూడా వెళ్ళొచ్చమ్మా అని చెప్పాను. అయితే రేపు ఆగస్టు 15కి ఓపెన్ చేస్తామన్నారంట సారు. అయితే ఆ సారు గురించి మేము కూడా వెయిటింగ్ చేస్తున్నాం. ఇవన్నీ వదిలేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని మర్చిపోయి ఆ రోజు కూడా మేము చెప్పాము. ఇక్కడ ఇల్లు మొత్తం పూర్తయినాయా సార్? ఇల్లు అన్ని పూర్తయినాయా? అన్ని పూర్తయినా కానీ కరెంటు వాటర్ సప్లై కాలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గృహం ఆగట్లేదు సార్. వాళ్ళు బయట నుంచి వస్తున్నాం, నీళ్లు తెచ్చుకుంటాం అని చెప్పండి. మీరు వాళ్ళ మొత్తం వాళ్ళు మీకు ఇండికేషన్ వచ్చిందా? ఇట్లా వచ్చేవాళ్ళు అందరూ అందరూ వచ్చారు. అందుకే లేదు ముందు బయట నుంచి వచ్చారు సార్. బయట నుంచి వచ్చిన తర్వాత ఏపూర్ గ్రామానికి చెందిన పోకబత్తిన పెద్ద వీరయ్యకు చెందిన గడ్డివాము ప్రమాదవశాత్తు దగ్ధమైంది. గ్రామానికి చేరుకుని మంటలు నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఈవీ బులెటిన్ విశేషాలు నమస్కారం.